ఒక్కొక్క పరిణామం ఒక్కొక్క రకంగా మలుపులు తిరుగుతూ ఉంటుంది భారత్ చైనా యుద్ధం భారత్ కోరుకోలేదు పంతొమ్మిది వందల అరవై ఐదులో భారతదేశం మీద యుద్ధం చేసింది ఇప్పుడు జిన్పింగ్కి ఏకలవ్య శిష్యుడు జిన్పింగ్ ఎవరికి మావో జడానికి అంటే జిన్పింగ్ గురువు ఎవరు అంటే ద్రోణుడు లాంటోడు అప్పుడు ఉన్నటువంటి మావో జడానికి సరే వాళ్ళని దేవు మంచి వాళ్ళతో పోల్చకూడదు కానీ అక్కడ ద్రోణుడు కూడా కౌరవుల పక్షానే ఉన్నాడు కదా అప్పుడు ఆ రకమైనటువంటి వ్యవహారం భారతదేశం మీద దండయాత్రలు చేసి నాశనం చేసే కుట్ర చేసి చివరికి మేము క్షమించి వదిలేసామంటూ అప్పుడు ఆక్రమించుకున్న భూభాగం ముప్పై వేల కిలోమీటర్లు ఆ తర్వాత జరిగింది ఆ రోజున వాస్తవంగా ప్రపంచంలో నెంబర్ వన్ దిశగా పరుగులు పెట్టేటువంటి సందర్భం భారతదేశం కరెక్ట్గా ఆ టైంలో భారత్ మీద దెబ్బ కొట్టడం ద్వారా మానసిక దెబ్బ కొట్టాడు అప్పటిదాకా పాకిస్తాన్ మీద కాశ్మీర్లో గెలిచినటువంటి ఊపు మీద ఉన్నటువంటి భారత్కి ఒక పెద్ద బ్రేక్ అలాగే టిబెట్ యుద్ధం సందర్భంగా సహకరించి ఆ టిబెట్ని చైనా ఆక్రమించుకోవడానికి సహకరించాం చైనా భారత్ బాయ్ బాయి బాయి అన్నటువంటి నినాదాలతో ఉన్నటువంటి చోటన ఏ కమ్యూనిస్టులకైతే రెండవ క్యాపిటల్ ఇండియా అన్నటువంటి స్టేజ్ నుంచి ఒక్కసారిగా ఈ దేశాన్ని వెదవల్లాగా మార్చేసినటువంటి ఘనత జడాంగిది ఇప్పుడు ఆయన శిష్యుడైనటువంటి ఏకలవ్య శిష్యుడైనటువంటి జిన్పింగ్ తాజాగా గాల్వంలోయ్యే విజువల్స్ చూపెడుతూ వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్లో భారతదేశంలోని ఈ గాలంలో మనదే మన దాన్ని వాళ్ళు కబ్జా చేయడానికి వచ్చారు కబ్జా చేయడానికి వస్తే మనం తిప్పికొట్టాం వాళ్ళని ఇంతమందిని చంపాం అంటూ ఆ చంపామన్నటువంటి వాడికి వీరుడుగా అక్కడ అవార్డు ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకం అంటే భవిష్యత్తులో కూడా దాన్ని ఏనాటికైనా మేము ఆక్రమించుకుంటామని చెప్పడం దాన్ని ప్రస్తుతానికి వెనక్కి వెళ్ళామని అక్కడ చెప్పలేదు అక్కడ దాన్ని స్వాధీనం చేసుకోవడమే తమ లక్ష్యం అన్నట్టు మొన్ననేమో చర్చల ద్వారానేమో కలిసి ఉన్నామని చెప్తూ మరొక వైపున వాళ్ళ భవిష్యత్ ఎత్తుగడ లడాఖ్ కావచ్చు గాల్వన్ లోయ కావచ్చు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు సిక్కిం కావచ్చు వీటన్నిటి కబ్జా చేయాలన్నదే చైనా లక్ష్యం అన్నటువంటిది అధికారికంగా వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ సందర్భంగా చెప్తున్నారు కాబట్టి ఇది పరోక్షంగా భారత్కి హెచ్చరిక లాంటిది